నాయనా తలుపులు కేసావు అమ్మా నన్ను మన్నించమ్మా ఎంతకంటే నాకు మార్కం లేదు నీ వయసున్న పిల్లలంతా పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురు పిల్లలు గన్నారు అందుకే ఇంటికి తాళం వేశాను పెళ్ళి అరేంజ్‌మెంట్స్ చేసుకొని వస్తాను అయ్యో వెళ్ళకండి నాయనా నా మాట వినండి నాయనా ఏ 144 బార్ 420 రహమత్ నగర్ ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు నాయనా ఇంటికి తాళం వేసింది ఏ సార్ నన్ను కాపాడండి సార్ హలో సార్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం తలుపు తెరవండి సార్ బయట తాళం వేసున్నాంలే చిన్న తాళం బుర్రే కదా గట్టిగా లాగండి వచ్చేస్తుంది ఇలా కూడా తాళాలు వచ్చా తాళం వచ్చేసిందానా ఏ తాళం చెవు లేకుండా చాక చక్కింగా తలుపు తీసావు నువ్వమ్మ నా కూతురు అంటే అబ్బా నా సాప్తారా అక్క అక్కనా అలా అవకౌతం ఏంటమ్మా లాగి ఒక్కడ పీకో చెప్పగానే చేసింది చూడు ఇది ఆడపిల్ల అంటే అక్క నాకు పుల్ల మామిడికాయ కావాలి పుల్ల మామిడికాయ ఓహో విషయం అంత దూరం పోయిందన్నమాట అసలు ఇంత దారణం ఎప్పుడు జరిగింది కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు గోకులాష్టం రోజు వచ్చాడు గోకులాష్టమికి ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు ఇక లాభం లేదు డైవర్స్ తీసుకోవాల్సిందే అమ్మా తల్లొప్పుగా ఉంది కొంచెం కాఫీ ఇవ్వే వీడికి కాఫీ కావాలంట అల్లుడు గారి కాఫీ అంట ఏన గారికి కాఫీ కావాలంట ఏంటి వేలం పడుతున్నారా ఏంటి కప్పు కాఫీకి ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు కృష్ణ కాఫీ కృష్ణ కాఫీనో వసంత కాఫీనో పని పిలవైనా పనికొచ్చేలా ఉన్నావు స్టైల్ అదిరింది పో కాఫీ అంటే ఇంత చండాలంగా ఉంది నువ్వు చేసావా అత్తో నా పెళ్ళం చేసినట్టుంది మీరా ఇంతకు ముందు మీరు తన్ను ఎక్కడ చూడలేదా చూడలేదే బాగా చూసి చెప్పండి బాగా చూడడానికి తన ఏమైనా షకిలా ఏంటి తన్ను నేను ఎక్కడ చూడలేదు ఓహో తన్ను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా కృష్ణ కృష్ణ చూసారా వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో అయ్యో ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు చాలు ఊరుకోండి ఒక ఆడదాని మనసు ఇంకో కాడదానికి అర్థం అవుతుంది ఎవరి ఆ మాట ఉంది అన్ని మీరు అనుకుంటే సరిపోదా మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని ఏ మర్యాదగాని ఇక్కడి నుంచి పోవే లేదు ఇక్కడి నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది ఓ దీని పేరు రుక్మిణియా నడుస్తున్నాడు చూసావా చూడమ రుక్మిణి ముహూర్తం దాటక ముందే లోపలికి వెళ్ళి దేవుడికి దీపం పెట్టాడు ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించేది మళ్ళీ చెప్తున్నాడు వినండి ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు చాలు ఆపండి నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి 144 బార్ 420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు నేనే చెప్పాను అవునా నన్ను అక్కడి నుంచి మేము తీసుకొచ్చాం అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా మీరు తాళం వేసి వెళ్ళారు మేము తాళం తీసి తీసుకొచ్చాం అయ్యో అది కాదు బామ్మ నేను చెప్పేది మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది అమ్మా తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ఎవరు వినరండి ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా చేయాల్సిందే లేదు చేయాల్సిందని చేసేసాక అమ్మాయి పుల్ల మామిడికాయ కావాలంటుంది మార్కెట్కి వెళ్ళి 5 కిలోలు తెచ్చి ఇవ్వు ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా నేను మార్కెట్ కి వెళ్ళి అది తెచ్చి తనకి ఇవ్వాలా నాకు కావాలి నాకు కావాలి నీ కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో బామా ఇలా చూడు నా కొడుకు పెద్ద తప్పే చేశాడు నేను కాదంటలేదు కొంగు తగిలితే చొంగ కర్చుకుంటారు ఈ మగవాళ్ళ బుద్ధి అంతా మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా బామా జీవితాంతం బాగుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది ఏట్రా ఎక్కడ తీసుకొచ్చావు రేయ్ నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు నా వెనకతలరా నమస్తే స్వామి నేను చెప్పాను కదా వీడే గోపాలకృష్ణ ఈయనే మలయాళ మాంత్రికుడు గోపాలకృష్ణన్ నేను అమ్మాయిని నొక్కనం నా దగ్గర తన ఫోటో లేదు స్వామి పర్వాలేదు నాన్ వెత్తలిల్ అంజన వేసి చూస్తాను అంజన వేస్తే కనబడుతుందా ఎల్లాం తెలియం కొంచెం చూన్ చేసి ఇండియా స్కోర్ ఎంతో చెప్పండి ఇది ఎంత కేబుల్ టీవీయో నేను రుక్మిణి నొక్యం తను ఏం చేస్తాం స్వామి స్నానం చేస్తా అయ్యో ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి గోపాలకృష్ణ ఆ అమ్మాయిని తరిమేయాలంటే తన కొప్పు కావాలి కొప్పు కావాలా అయితే మేకప్ మీద పట్టుకోవాలి స్వామి రే మేకప్ లో గీకప్ లో ఆయనకి ఎందుకురా ఆయన అడుగుతుంది తల వెంట్రుకలు ఓ తల వెంట్రుకలా అదే అదెంత పని ఇది కాదు
ఆ పెంకుట్టియోడ జడ వెంట్రుక. ఓ దాని తల వెంట్రుక. పక్షే రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. సరే ఇక సంగతి మర్చిపోండి నేను తీసుకొస్తాను. ఆ ఉంటాను స్వామి. పో ఇక్కడ వస్తాను స్వామి. ఏంటి? ఏంటి? లోపలికి వచ్చి పడుకోండి. అక్కర్లేదు నేను ఇక్కడే పడుకుంటా. నేనే చెప్తున్నానుగా రాత్రి 12 అయింది లోపలికి వచ్చి పడుకోండి. 12 అయిందే నాకు తెలుసు. ఇష్టం అయితే లోపలికి రమంటావ్ లేకపోతే బయటికి తోసేస్తావ్. చెప్పానుగా నా బుద్ధిని చెప్తే కొట్టుకోవాలి. అదేదో తొందరగా చెయ్యి పో. సరే మీ ఇష్టం. యాండి ఇంకా కొట్టుకోలేదా? చి అబ్బో. చూడమకు కృష్ణ కృష్ణ గిల్లమకు గిల్లమకు నా మనసుని ఇంకా గుచ్చి గుచ్చి చూడమకు కృష్ణ కృష్ణ చల్ల దోచుకున్నవాడు ఆ కృష్ణుడే నా మనసు దోచుకున్నవాడు ఈ కృష్ణుడే రెండైతే సుఖమే రెట్టింపురా ఇది భామైతే ఇది నా రుక్మిణిరా ఈ మంచి ఛాన్స్ నాదే నాదే గిల్లమకు గిల్లమకు నా మనసుని ఇంకా గుచ్చి గుచ్చి చూడమకు కృష్ణ కృష్ణ అది కంప మంచు వేరం ఇది ఒట్టి పాత సరుకు ముట్టమకు నా ముట్టమకు ee
శాబాష్. చూసారు అత్తయ్య మీ అబ్బాయిని ఇలాంటి వాడితో ఎలా సర్దుకుపోమంటారు? మీ కళ్ళతోనే చూసారుగా. మామా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కళ్ళారా చూశానుగా చాలు. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మామా. అమ్మా ఓరా నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మేడం షట్ అప్. అమ్మా అమ్మా కొట్టకండి సార్. పప్పన్నంది పురోహితుడు సార్. సార్ మనం రాజీకి వచ్చేద్దాం సార్. నా మాట వినండి సార్. నా రాజీ. నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నా. 10 గంటల ఆ లోపు రుక్మిణిని తీసుకొచ్చి నాకు అప్పగించలేదో